విజయం విజయం ఎవరు వద్దంటారో చెప్పండి. ప్రతి ఒక్కరూ విజయం వెనుక పరిగెడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ విజయాన్ని పొందినందుకు పండగ జరుపుకుంటారు, సంతోషంగా ఉంటారు. కానీ ఒకవేళ నేను అపజయం గురించి మాట్లాడితే ప్రతి ఒక్కరూ దాని నుంచి దూరంగా పారిపోతారు. ఏ ఒక్కరూ వారి జీవితంలో అపజయాన్ని కోరుకోరు. అంతేకాదు వేడుకుంటూ ఉంటారు జీవితంలో అపజయం ఎప్పుడూ రాకూడదు అని. ఇక అపజయం వచ్చినప్పుడు మనిషి నిరాశ పడతాడు, ఏదో శోకంలోకి వెళ్ళిపోతాడు. ఎందుకు? అలాంటి అవసరం ఏమీ లేదు. నేను ఏదైతే చెప్తున్నానో అది కఠినమైనదని నాకు తెలుసు. ఒకసారి ఆలోచించండి, అపజయం అనేది లేకపోతే విజయం యొక్క ఆనందాన్ని మీరు ఎలా పొందగలరు? ఎప్పుడైతే మీరు ఎండలో నిల్చొని ఉంటారో, తప్పికను పొందలేరో, అప్పటి వరకు చెట్టు మీకిచ్చే నీడ యొక్క ఆనందాన్ని మీరు తెలుసుకోలేరు, దాని గొప్పతనాన్ని తెలుసుకోలేరు. ఇదే జరుగుతుంది విజయం ఇంకా అపజయం. విజయం పొందటానికి అపజయం అనేది చాలా ముఖ్యమైనదవుతుంది. సమస్యలు అప్పుడు ప్రారంభమవుతాయి ఎప్పుడైతే మనం కేవలం విజయం ఇంకా ఆనందం కొరకు సిద్ధంగా ఉంటామో. క్లిష్టమైన వాటి కోసం కాదు, అపజయం కోసము కాదు. అపజయానికి ఎదురుగా వెళ్ళటానికి మీకు మీ మీద నమ్మకం తెచ్చుకోలేరు. ఒక సాధారణమైన విషయం, అది మీరు ఆత్మశుద్ధితో చెయ్యాలి. అవును, దేని నుంచైతే మనం దూరం పారిపోతామో ఆ ఓటమికి ఎదురుగా వెళ్ళటం నేర్చుకోండి చాలు. అప్పుడు చూడండి, ఖచ్చితంగా మీరు గెలుపుని పొందుతారు.